डियर स्टूडेंट्स इप्पुडु नेनु ओक पेपर नि तीसुकोनि दानि रेंडु समान भागाल किंद मडत पेडुतुन्नानु ई पेपर नि चूडंडि दीन्नि ई विधंगा रेंडु समान भागाल किंद मडत पेडुतुन्नानु ఇది ఒక సగభాగము ఇది ఒక సగభాగము గణిత భాషలో ఈ సగభాగాన్ని మనం ఏమంటాము 1/2 వంతు అంటాం అంటే ఈ రెండు సమభాగాలను మనం కలిపితే ఏమవుతుంది మొత్తం ఒక పేపర్ వస్తుంది అంటే దీని బట్టి మనకి ఏం అర్థమైంది 1/2 ప్లస్ 1/2 1 కి సమానంగా ఉంటుంది అంటే ఏంటి ఏదైనా ఒక వస్తువుని తీసుకొని దాన్ని కొన్ని సమాన భాగాల కింద విభజించి అందులోని కొన్ని భాగాలను మనం తీసుకున్నట్లయితే ఆ భాగాలను మనం సంఖ్య రూపంలో చూపించేటప్పుడు భిన్నాల కింద చూపిస్తామన్నమాట ఒక వస్తువుని కొన్ని సమాన భాగాల కింద చేసి ఆ సమాన భాగాల్లో కొన్ని భాగాలను తీసుకున్నట్లయితే ఆ భాగాలు మనం భిన్నాల రూపంలో చూపిస్తాము ఇప్పుడు మీకు కొన్ని భిన్నాలను రాసి చూపిస్తున్నాను 1/2 3/4 5/6 7/8 9/12 ఈ భిన్నాలను మనం పరిశీలించినట్లయితే ఈ భిన్నాలు ఏ విధంగా ఉన్నాయి లవాలు చిన్నవిగాను హారాలు పెద్దవిగాను ఉన్నాయి లవాలు చిన్నవిగాను హారాలు పెద్దవిగాను ఉండే భిన్నాలను మనం ఏమంటాము క్రమ భిన్నాలు అంటాము ఈ భిన్నాల్లో లవాలు చిన్నవిగాను హారాలు పెద్దవిగాను ఉన్నాయి అదే విధంగా మరికొన్ని భిన్నాలు ఇక్కడ రాస్తున్నాను 5/2 6/4 7/3 9/5 12/11 ఈ భిన్నాలను మనం పరిశీలించినట్లయితే లవాలన్నీ పెద్దవిగాను హారాలు చిన్నవిగాను ఉన్నాయి లవాలు పెద్దవిగాను హారాలు చిన్నవిగాను ఉంటే అటువంటి భిన్నాలను మనం ఏమంటామంటే అపక్రమ భిన్నాలు అంటాం లవాలు పెద్దవిగాను హారాలు చిన్నవిగాను ఉండే భిన్నాలను మనం అపక్రమ భిన్నాలు అంటాం ఇప్పుడు ఈ భిన్నాలను పరిశీలించండి 3/1/2 5/3/4 2/1/2 7/5/7 ఇటువంటి భిన్నాలను మనం ఏమంటామంటే మిశ్రమ భిన్నాలు అంటాము ఇందులో ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమ భిన్నం ఉంటుంది 3 పూర్ణ సంఖ్య 1/2 5 పూర్ణ సంఖ్య 3/4 2 పూర్ణ సంఖ్య 1/2 7 పూర్ణ సంఖ్య 5/7 ఇటువంటి భిన్నాలను మనం ఏమంటామంటే మిశ్రమ భిన్నాలు అంటాం ఇప్పుడు మరికొన్ని భిన్నాలను రాస్తున్నాను 1/4 2/4 5/4 7/4 9/4 ఈ భిన్నాలను పరిశీలించినట్లయితే ఈ భిన్నాల్లో కొన్ని క్రమ భిన్నాలు ఉన్నాయి కొన్ని అపక్రమ భిన్నాలు ఉన్నాయి క్రమ భిన్నాలు కానీ అపక్రమ భిన్నాలు కానీ ఏవైనా హారాలు సమానంగా ఉండే భిన్నాలను మనం ఏమంటామంటే సజాతి భిన్నాలు అంటాం ఇచ్చిన భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాలను మనం సజాతి భిన్నాలు అంటాం అదేవిధంగా ఈ భిన్నాలను గమనించండి 3 భిన్నాల్లో కూడా కొన్ని క్రమ భిన్నాలు ఉన్నాయి కొన్ని అపక్రమ భిన్నాలు ఉన్నాయి కానీ వీటి హారాలను గమనించినట్లయితే ఇక్కడ హారాలు 6, 7, 3, 4, 5 అంటే హారాలు వేరువేరుగా ఉన్నాయి హారాలు వేరువేరుగా ఉంటే అటువంటి భిన్నాలను మనం విజాతి భిన్నాలు అంటాం హారాలు సమానంగా లేనట్లయితే ఆ భిన్నాలను విజాతి భిన్నాలు అని హారాలు సమానంగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాలని సజాతి భిన్నాలు అని అంటాం ఇప్పుడు ఈ సమస్యను సాధిద్దాం 1/5 ప్లస్ 3/5
ఈ భిన్నాలను పరిశీలించినట్లయితే ఇచ్చిన రెండు భిన్నాలు సజాతి భిన్నాలు. ఎందుకు? ఇచ్చిన రెండు భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని సజాతి భిన్నాలు అంటారు. వీటిని ఫస్ట్ మనం మొదట ఏం చేద్దాము, చిత్రాల రూపంలో సాధిద్దాం. అంటే ఏం చేస్తాను, 1/5కి ఒక పటాన్ని గీస్తున్నాను. అంటే ఒక వృత్తాన్ని తీసుకొని దాన్ని 5 సమభాగాల కింద విభజించి చూడండి, ఈ వృత్తాన్ని 5 సమాన భాగాల కింద విభజించాను. ఇందుట్లో ఒక భాగానికి రంగు వేస్తున్నాను. ఈ రంగు వేయబడిన భాగము 1/5 వంతుని సూచిస్తుంది. 1/5 అంటే ఒక వస్తువుని 5 భాగాల కింద విభజించి ఒక భాగాన్ని తీసుకుంటే అది 1/5 వంతుని సూచిస్తుంది. అదేవిధంగా 3/5 వంతు ఒక వృత్తాన్ని లేదా ఒక వస్తువుని తీసుకొని దాన్ని 5 సమాన భాగాల కింద విభజించి 3 భాగాలకి రంగు వేస్తాను. అంటే ఒక వస్తువుని 5 భాగాల కింద విభజించి 3 భాగాలు తీసుకున్నామని అర్థం. అంటే ఇది 3/5 వంతుని సూచిస్తుంది. 1/5 + 3/5 = 1/5 + 3/5 మొత్తాన్ని 4/5 వంతుని సూచిస్తుంది. దీన్ని పటం రూపంలో అంటే ఇక్కడ వస్తున్న 5 భాగాల కింద విభజించి 4 భాగాలకి నేను ఇక్కడ రంగు వేస్తున్నాను. = 4/5 1/5 + 3/5 = 4/5 దీన్ని ఈ విధంగా కూడా చేయవచ్చు. 1/5 + 3/5 ఈ రెండు భిన్నాల హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాన్ని అదే విధంగా రాసి లవాల్ని మొత్తం లవాల యొక్క మొత్తాన్ని కనుగొనాలి. = 4/5 ఈ విధంగా ఈ సమస్యను మనం సాధించవచ్చు. ఇప్పుడు మరొక సమస్య, 4/9 + 2/9 ఈ భిన్నాలను పరిశీలించినట్లయితే ఇవి కూడా సజాతి భిన్నాలు. రెండు భిన్నాల్లోనూ హారము సమానంగా ఉంది. హారం ఇక్కడ ఎంత? 9. ఈ రెండు సజాతి భిన్నాలని కలపాలంటే మొదట ఏం చేయాలి, లవాల యొక్క మొత్తాన్ని కనుగొనాలి. లవాల మొత్తము 4 + 2 = 6. లవాల మొత్తము బై ఈ హారాన్ని అదే విధంగా మార్చకుండా రాస్తే సరిపోతుందన్నమాట. అంటే ఈ సజాతి భిన్నాల యొక్క సంకలనము 4/9 + 2/9 = ఈ హారాన్ని అదే అలాగే రాస్తున్నాను 9. ఈ లవాల మొత్తము 4 + 2 = 6/9. ఇప్పుడు ఈ సమస్యను సాధిద్దాం. 3/4 - 1/4 ఈ రెండు భిన్నాలు కూడా సజాతి భిన్నాలు. ఇది సజాతి భిన్నాల యొక్క వ్యవకలనం. ముందు ఈ సజాతి భిన్నాలను పటాల ద్వారా సాధిద్దాం. 3/4 అంటే ఒక వస్తువుని 4 భాగాల కింద చేసి అందుట్లో 3 భాగాలను మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఇది 3/4 వంతుని సూచిస్తుంది. -1/4 ఒక వస్తువుని 4 భాగాల కింద చేసి ఒక భాగాన్ని తీసుకుంటే అది 1/4 వంతును సూచిస్తుంది. ఇప్పుడు ఈ 3 భాగాల్లోంచి ఈ ఒక భాగాన్ని తీసేస్తే మనకి ఇంకా ఎన్ని భాగాలు మిగులుతాయి? 2 భాగాలు మిగులుతాయి. -1/4
ఒకటి బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు రెండు బై నాలుగు. మూడు బై నాలుగు మైనస్ ఒకటి బై నాలుగు. దీన్ని చిత్రాల సహాయంతో కాకుండా మామూలుగా సాధించాలనుకున్నప్పుడు ఈ భిన్నాల్లో హారం ఏది ఉందో ఆ హారాన్ని అదేవిధంగా మార్చకుండా రాసి లవాల్ని మూడు మైనస్ ఒకటి కింద రాయాలి. మూడు మైనస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు రెండు, రెండు బై నాలుగు. ఇప్పటి వరకు మనం సజాతి భిన్నాల యొక్క కూడిక తీసివేత చూసాం. సజాతి భిన్నాలను కూడటం తీసివేయటం చాలా సులభంగా ఉంటుంది. కానీ విజాతి భిన్నాలను కూడేటప్పుడు తీసివేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. విజాతి భిన్నాలను కూడేటప్పుడు ఒకదాని నుండి ఒకటి తీసివేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఈ ఉదాహరణ తీసుకోండి. ఒకటి బై ఏడు ప్లస్ ఒకటి బై ఎనిమిది, ఈ రెండు విజాతి భిన్నాలు. ఎందుకు విజాతి భిన్నాలు? వీటి యొక్క హారాలు వేరేగా ఉన్నాయి కాబట్టి వీటిని విజాతి భిన్నాలు అంటాం. విజాతి భిన్నాలను కూడేటప్పుడు ఏం చేయాలి? మొదటిగా ఆ విజాతి భిన్నాలను సజాతి భిన్నాల కింద మార్చి ఆ తర్వాత వాటి యొక్క సంకలనం చేయాలి. వీటి ఇక్కడ చూడండి, హారాలు ఏమున్నాయి? ఏడు కానుమ ఎనిమిది. వీటి యొక్క ఈ హారాల యొక్క ఖాతాలు మొదట కనుగొనాలి. కనుగొన్న తర్వాత ఈ అపక్రమ ఈ విజాతి భిన్నాలని మనం సజాతి భిన్నాల కింద మార్చుకోవాలి. కాసాగు సామాన్య గుణిజం, దీన్ని మనం కసాగు అని కూడా అంటుంటాం. ఏడు ఎనిమిదిల యొక్క కసాగు ఏమవుతుంది అంటే ఏడు ఇంటూ ఎనిమిది, ఏడు ఎనిమిదిలో యాభై ఆరు. ఇప్పుడు మనం ఈ విజాతి భిన్నాలను సజాతి భిన్నాల కింద మార్చాలి. అంటే ఏం చేయాలి? ఈ రెండు భిన్నాల్లో హారం సమానంగా ఉండేటట్లు చేయాలి. రెండు భిన్నాల్లో హారం సమానంగా ఉండాలి అంటే ఆ హారము యాభై ఆరు కింద ఉండాలి. అంటే ఇప్పుడు ఒకటి బై ఏడు మొదటి భిన్నాన్ని తీసుకొని లవాన్ని హారాన్ని ఎనిమిదితోటి గుణిస్తున్నాను. ఏదైనా ఒక భిన్నాన్ని ఒకే సంఖ్యతోటి, అంటే ఒక భిన్నాన్ని తీసుకొని లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతో గుణించినట్లయితే ఆ భిన్నం యొక్క విలువ మారదు. ఒక భిన్నాన్ని తీసుకొని లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతో గుణించినట్లయితే ఆ భిన్నం యొక్క విలువ మారదు. కాబట్టి ఈ ఒకటి బై ఏడు ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఏడు ఇంటూ ఎనిమిది ఎనిమిది బై ఎనిమిది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది బై యాభై ఆరు. అదేవిధంగా రెండవ భిన్నము ఒకటి బై ఎనిమిది, దీని హారం కూడా ఎంత ఉండాలి మనకి? యాభై ఆరు ఉండాలి. కాబట్టి ఈ భిన్నాన్ని లవాన్ని హారాన్ని ఏడు చే గుణిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఒకటి ఇంటూ ఏడు ఏడు బై ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు. ఇప్పుడు ఈ రెండు విజాతి భిన్నాలు ఏ విధంగా మారాయి? సజాతి భిన్నాల కింద మారాయి. ఇప్పుడు వీటి యొక్క సంకలనాన్ని చూద్దాం. ఒకటి బై ఏడు ప్లస్ ఒకటి బై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఈ ఒకటి బై ఏడు విలువ ఎంత? ఎనిమిది బై యాభై ఆరు ప్లస్ అదేవిధంగా ఒకటి బై ఎనిమిది విలువ ఏడు బై యాభై ఆరు. ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం లవాల్ని కలిపేయవచ్చు. ఎనిమిది ప్లస్ ఏడు అంటే పదిహేను బై యాభై ఆరు. విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిని మొదట సజాతి భిన్నాలుగా మార్చుకొని తర్వాత వాటి యొక్క సంకలనం ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు పదిహేను బై ముప్పై రెండు మైనస్ మూడు బై ఎనిమిది, ఈ విజాతి భిన్నాల యొక్క వ్యవకలనాన్ని పరిశీలిద్దాం. ఈ రెండు విజాతి భిన్నాలు వీటి యొక్క హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మొదట మనం ఏం చేయాలి? ఆ విజాతి భిన్నాల యొక్క హారాలను తీసుకొని వాటికి కాసాగు కనుగొనాలి. హారాలు ఇక్కడ ముప్పై రెండు ఎనిమిది, ఎనిమిది యొక్క గుణిజము ముప్పై రెండు అవుతుంది. కాబట్టి ఈ ముప్పై రెండు ఎనిమిదిల యొక్క కసాగు ముప్పై రెండు అవుతుంది. మొదటి భిన్నాన్ని చూసినట్లయితే మొదటి భిన్నము పదిహేను బై ముప్పై రెండు, మనకి కావలసిన హారం ముప్పై రెండు కాబట్టి మొదటి భిన్నాన్ని మనం ఏమి మార్చిన అవసరం లేదు.
రెండవ భిన్నాన్ని తీసుకోండి, రెండవ భిన్నము 3/8. ఈ భిన్నంలో హారం మనకి 32 కావాలి, కాబట్టి 32 హారం రావాలంటే 8 దేనితో గుణించాలి, 4 తోటి గుణించాలి. హారం ఒక్కదాన్ని గుణించకూడదు. ఏదైనా భిన్నం యొక్క విలువ మారకూడదు అంటే లవాన్ని హారాన్ని ఒకే సంఖ్య చోటి మనం గుణించాలి. కాబట్టి ఇప్పుడు ఈ 3/8 = 3/8 × 4/4. ఒక భిన్నాన్ని ఒకే సంఖ్య తోటి లవాన్ని హారాన్ని గుణించినట్లయితే ఆ భిన్నం యొక్క విలువ మారదు. 4 × 3 = 12 / 8 = 32. ఇప్పుడు 2 భిన్నాలు సజాతి భిన్నాలుగా మారినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ భిన్నాల యొక్క వ్యవకలనము సులభంగా చేయవచ్చు. 15/32 − 3/8 = 15/32 − 3/8 విలువ ఎంత? 12/32. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాన్ని అదే విధంగా రాస్తున్నాను. లవాలను 15 − 12 = 3/32. ఇప్పుడు మనం మిశ్రమ భిన్నాల సంకలనము వ్యవకలనాన్ని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మీకు కొన్ని మిశ్రమ భిన్నాల సంకలనం వ్యవకలనం గురించి ఒక సమస్య ఇస్తున్నాను. 3/1/4 + 2/2/8 − 1/1/4. ఇది ఒక మిశ్రమ భిన్నాల సంకలన వ్యవకలనం. మొదటగా మిశ్రమ భిన్నాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని అపక్రమ భిన్నాల్లోకి మార్చుకోవాలి. మిశ్రమ భిన్నాన్ని మొదట అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకుంటామో చూద్దాం. మొదట మిశ్రమ భిన్నము 3 × 1/4 = 3 × 1/4. దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చేటప్పుడు పూర్ణాంకము ఇంటూ హారము ఇంటూ హారము ప్లస్ లవము / హారము. ఈ విధంగా మనం మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చవచ్చు. ఇక్కడ పూర్ణాంకం అంటే ఎంత? 3 లవము 1 హారము 4. అంటే 4 హారంలో రాసేసాను. పూర్ణాంకము ఇంటూ హారము, పూర్ణాంకం 3 హారము 4 ప్లస్ లవం ఎంత? 1. ఎంత వస్తుంది? 4 × 3 = 12 + 1/4 అంటే 13/4. అదేవిధంగా రెండవ మిశ్రమ భిన్నాన్ని తీసుకుని దాన్ని కూడా అపక్రమ భిన్నం కింద మారుద్దాం. 2/2/8 = మొదట పూర్ణాంకము ఇంటూ హారము, అంటే 2 × 8 + 2/2 లవము 2 / హారము. హారం ఇక్కడ ఎంత? 8 = 2 × 8 = 16 + 2/8 = 18/8. అదేవిధంగా మూడవ మిశ్రమ భిన్నం, అది 1/1/4. దీన్ని కూడా మనం అపక్రమ భిన్నం కింద మారుద్దాం. పూర్ణాంకం 1 × 4 + 1/6 లవము 1 / హారము. 1 × 4 = 5/4. 3/1/4 ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నం కింద మారిస్తే మనకెంత వచ్చింది? 13/4 ప్లస్ 2/2/8. ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నం కింద మారిస్తే 18/8 - 1/1/4 మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మారిస్తే 5/4 వచ్చింది. ఈ భిన్నాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? విజాతి భిన్నాల కింద ఉన్నాయి. ఈ విజాతి భిన్నాలను మనం ఏం చేయాలి? ఇప్పుడు సజాతి భిన్నాల కింద మార్చి సంకలన వ్యవకలనాలు చేయాలి. విజాతి భిన్నాల యొక్క హారాలు
నాలుగు ఎనిమిది నాలుగు. ఈ నాలుగు ఎనిమిది నాలుగు యొక్క కసాగు ఏమవుతుంది? ఎనిమిది అవుతుంది. కాబట్టి ప్రతి యొక్క ప్రతి భిన్నం యొక్క హారము ఎనిమిది ఉండేటట్లు ఇప్పుడు మనం చేయాలి. అప్పుడు ఈ భిన్నాలన్నీ ఏమవుతాయి? సజాతి భిన్నాలు అవుతాయి. మొదటి భిన్నము 13/4. దీని యొక్క హారం 8 అవ్వాలంటే ఈ నాలుగుని దేనితో గుణించాలి? 2 గుణించాలి. లవహారాలను 2 గుణిద్దాం. 13 × 2 = 26/4 = 8. అదేవిధంగా రెండవ భిన్నము 18/8. దీన్ని మనం మార్చిన అవసరం లేదు. ఎందుకు? కాసాగు 8 అలాగే ఉంది కాబట్టి. అలాగే మూడవ భిన్నము 5/4. దీనికి కూడా హారం ఎంత కావాలి? మనకి 8 కావాలి. కాబట్టి లవహారాలను మనం 2 గుణిద్దాం. 10/8. ఇవన్నీ ఇప్పుడు ఏ భిన్నాల కింద ఉన్నాయి? సజాతి భిన్నాల కింద ఉన్నాయి. వీటి యొక్క హారాలన్నీ సమానంగా ఉన్నాయి. 8/8/8. 26/8 + 18/8 - 10/8. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలన్నింటినీ ఒకే విధంగా రాసేద్దాం. హారాన్ని మార్చకుండా అదే విధంగా రాశాను. ఇప్పుడు లవాల యొక్క సంకలన వ్యవకలనం చేద్దాం. 26 + 18 - 10. ఇరవై ఆరు ప్లస్ 18 = 44 - 10 = 34. 34/8. ఇప్పటి వరకు మనం భిన్నాల సంకలనం అంటే ఒక భిన్నానికి మరొక భిన్నం కూడటం, భిన్నాల వ్యవకలనం అంటే ఒక భిన్నంలోంచి మరొక భిన్నం తీసివేయడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠ్య భాగంలోని ముఖ్యాంశాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మొదట క్రమ భిన్నం. ఒక భిన్నంలో లవము చిన్నదిగా ఉండి హారము పెద్దదిగా ఉంటే ఆ భిన్నాన్ని మనం క్రమ భిన్నము అంటాం. లవము పెద్దదిగా ఉండి హారము చిన్నదిగా ఉంటే అటువంటి భిన్నాన్ని మనం అపక్రమ భిన్నము అంటాం. ఒక పూర్ణ సంఖ్య క్రమ భిన్నాల కలయికని మనం మిశ్రమ భిన్నము అంటాం. ఇచ్చిన భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉంటే అటువంటి భిన్నాలను మనం సజాతి భిన్నాలు అంటాం. ఇచ్చిన భిన్నాల యొక్క హారాలు సమానంగా లేకుంటే అటువంటి భిన్నాలను మనం విజాతి భిన్నాలు అంటాం. ఇప్పుడు క్విజ్ ప్రశ్నలు. మొదటిది 2/3 + 1/3 = రెండవ ప్రశ్న 5/8 - 1/2 = మూడవ ప్రశ్న విజాత భిన్నాలను డాష్ గా మార్చి సంకలన వ్యవకలనం చేయాలి. నాలుగవది ఒక భిన్నంలో లవహారాలను ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన డాష్ భిన్నాలు లభిస్తాయి. ఇప్పుడు మీకు హోమ్ అసైన్మెంట్, అందులో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు మీరు రాయాలి. మొదటి ప్రశ్న 3/4, 6/8 కూడుము. రెండవ ప్రశ్న 13/25 - 7/20 = మూడవ ప్రశ్న 7/8, 9/10 లలో ఏది చిన్నది. నాలుగవ ప్రశ్న 7/8, 9/6 లలో ఏది పెద్దది. ఐదవ ప్రశ్న
ఒక బాలుడు ఒకరోజు 1/3 వంతు పుస్తకాన్ని, మరుసటి రోజు 1/2 వంతు పుస్తకాన్ని చదివితే మొత్తం ఎంత చదువుతాడు? ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది? ఇప్పుడు క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మీరు రాసుకున్న సమాధానాలతోటి ఈ సమాధానాలను సరిపోల్చండి. మొదటిది, 2/3 + 1/3 = డాష్. దీనికి జవాబు 1. రెండో ప్రశ్న, 5/8 - 1/2 = డాష్. దీనికి జవాబు 1/8. మూడో ప్రశ్న, విజాత భిన్నాలను డాష్గా మార్చి సంకలన వ్యవకలనం చేయాలి. దీనికి జవాబు సజాతి భిన్నాలుగా. నాలుగవది, 1 భిన్నంలో లవహారాలను ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన డాష్ భిన్నాలు లభిస్తాయి. దీనికి సమాధానము సమాన భిన్నాలు.